క్రైస్తులోడ్ హలో లూయా సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో క్రీస్తు సువార్త సభల రెండవ రాత్రి దైవ సన్నిధికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలేని మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున అందరికీ మా వందనాలు తెలియజేస్తా ఉన్నాను అమ్మ అందరికి వందనాలు అందరికీ వందనాలు మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవటానికి నన్ను ఆహ్వానించిన స్థానిక దైవజనులు అయ్యగారికి చౌడీ అయ్యగారికి అలాగే వారి కుటుంబ సభ్యులకు ఈ ఘనులైన దైవ సావుకులను నాకు పరిచయం చేసిన రెబ్కా అక్క అక్క రాలేదనా వచ్చారా అక్కకు వారి కుటుంబానికి ఆదరణకర్త మినిస్ట్రీస్ వారికి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున నా నిండు కృతజ్ఞతలు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన నా దైవ దైవశావుకులు సావుకులందరికీ అందరికీ ప్రభు పేరిట నా శుభాలు తెలియచేస్తున్నాను హలోయ నేను చాలా చోట్ల సువార్త కోటాలకు వెళ్తాను ఎక్కడ శువార్థ కోటలోనైనా వాక్యం ఇచ్చేసరికి పాటలు ఆరాధన ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయి మాకు ప్రసంగానికి ఏ టైంలో ఇస్తారంటే జనాలు నిద్రపోయే టైంలో ఇస్తారు వాళ్ళ నిద్ర లేపలేక మేము చావాల్సి వస్తుంది వాక్యానికి బదులుగా మధ్యలో ఏదో కవ్వించి నవ్వించే మాటలు జనాలను నిద్ర లేపటానికి ఏ తొమ్మిదిన్నరకో పది పదింటికో ఒక చోట అయితే మధ్యరాత్రి పన్నెండింటికి ఇచ్చారు ఇంకేమి చెప్పుదును వాక్యం వాళ్ళ నిద్ర లేపలేకే ఆపసోపాలు పడ్డాను డైవిజన్లు పోస్టర్లో రాసినట్లుగా సమయం సమయం థ్యాంక్ యూ అయ్యారు చాలా సమయానికి ఇచ్చారు దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి తన పనిలో బలంగా గాక సహజంగా హైందవ సహోదరులకు కానీ మహ్మదీయ సహోదరులకు కానీ వారికి పండుకున్నప్పుడు మాత్రమే నిద్రపోతారు క్రైస్తవులకు ఉండే గొప్ప ఏంటో తెలుసా ఏం నవ్వుకుంటున్నారు అర్థమైంది పండుకున్నప్పుడు నిద్రపోతారు ఇంకా చమత్కారంగా కూర్చున్నప్పుడు ఇంకా చక్కగా నిద్రపోతారు ఇదంతా ఎక్కడ అభ్యాసం అయిందో తెలుసా మీటింగుల్లోనే ఎప్పుడో ఆరున్నరకు మీటింగ్ స్టార్ట్ అయ్యింది వాక్యం ఇందామని మీరు ఎంతో ఆశతో వస్తారు పాటలు పాడి పాడి చప్పట్లు కొట్టి కొట్టి అలిసిపోయి ఏ పదింటికో పదిన్నరకు మెసేజ్ ఇస్తారు నిద్రలోకి వెళ్ళిపోతారు ఈ నిద్రలోకి వెళ్ళిపోయేటువంటి గ్రూపులో సిస్టర్స్కి నాకు తెలిసి ఆస్కార్ అవార్డు ఇచ్చుకోవచ్చు ఎందుకో చెప్పంటారా మరి పౌలు గారు స్త్రీలను ముసుకెందుకు వేసుకోమన్నాడు నాకు తెలియదు కానీ ముసుగులో చాలా మోసం జరిగిద్దమ్మా ఇంకొక అద్భుతం ఈ కరోనా వచ్చిన కాలంలో మూతికి మాస్క్ తలకు ముసుగు పైన ముసుగు మూతికి మాస్క్ వేసుకున్న తర్వాత అక్క నిద్రపోతుందో మేలుకొనందో ఏసు ప్రభువుకు దప్ప ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు మొత్తానికి ఆ దేవుని కృప దైవ సౌకులు మిమ్మల్ని ఇంత చక్కటి క్రమశిక్షణలో పెంచుతున్నందుకు సమయానికి వాక్యానికి ఇచ్చే ఆ ప్రత్యక్షత దైవ సావకులకి ఇచ్చినందుకు ఆ గనులైన దైవ సావుకులను బట్టి అందరం ఒకసారి చేతులపైకెత్తి రెండు చేతులు అల్లాడిస్తా ఏసైకు స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 మంచిది రేపటి దినాన మన తెలుగు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా ఉన్న సంస్థ హుసన్నా మినిస్ట్రీస్ హుసన్నా మినిస్ట్రీస్ అధినేత బహుగనులైన దైవసావుకులు ఎబ్రహమన్న రేపు వస్తూ ఉన్నారు మీరు వస్తూ వస్తూ మీతో పాటు కనీసం ఒక పది మందినైనా తీసుకొని రండి నిశ్చయంగా ఈ స్థలంలో రేపు రాత్రి ఓ బలమైన సందేశం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడబోతున్నారు సావుకుని నోటు నుండి అగ్ని కణము లాంటి మాటలు నిశ్చయంగా రేపటిదిన దేవుడు వినిపింప చేయును గాక అందరం చేతులైతే ఒకసారి మరొకసారి స్తోత్రాలు చెప్దాం ఆ మెన్ మంచిది దైవజనులుగా ఆయా స్థలాల్లో సభలకు వెళ్ళేటప్పుడు కొన్ని వేల వర్తమానాలు కొన్ని వేల సందేశాలు దైవజనులుగా మా హృదయంలో ఉంటాయి కానీ స్థలానికి వచ్చేటప్పుడు నేను ప్రభుని అడిగిన మాట ప్రభా ఈరోజు ఈ స్థలంలో చెప్పబోయే వర్తమానం నేను అనుకున్నది కాదు నా మనసుకు నచ్చింది కాదు లేదు పలుమార్లు నేను చెప్పిన వర్తమానం కాదు ఈ ప్రజలకు మీరు ఏం అందించాలనుకుంటున్నారో మీరు చెప్పాలనుకున్న మాటలు ఈ ప్రజలకు నేను అందిస్తానయ్యా ఏ మాట చెప్పాలని మీరు ఆశపడుతున్నారు నేను ప్రార్థించినప్పుడు మీ కొరకు ప్రభు సిద్ధపరిచిన ఒక దివ్యమైనటువంటి సందేశం రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం యహోశవ గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నేను చదువుతాను అలాగే యహోశ్వ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనం ఈ రెండు కలిసి చదువుకుందాం నాతో కలిసి నేను చదువుతూ ఉండగా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి కాబట్టి అందరూ అందరూ చెప్పండమ్మా కాబట్టి జనులలో ఇంచు మించు తముడు కరెక్ట్గా లేదు ఇందాక ఎలా ఉందో అలాగే వదిలేసి బేస్ తగ్గిపోయింది కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ధ నుండి షభారి వరకు వారిని తరిమి మేరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయిను రైట్ యహోస్వ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనం నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా వారు ఇస్రాయిలీల నడుమ చిక్కుబడి గనుక ఇస్రాయేలీలు వారిని హతము చేసిరి వారిలో ఒకడునూ మిగలలేదు ఒక్కడునూ తప్పించుకొనలేదు చప్పట్లు కూడా సైకి స్తోత్రాలు చెప్దాం ఇక అందరూ తలలు పైకెత్తి నా తట్టు చూడండి యహోత్సవ గ్రంథం ఏడో అధ్యాయం యహోశ్వ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో రాయబడిన ఒక దివ్యమైన సంగతి ఏంటంటే యహోత్సవ గ్రంథం ఏడో అధ్యాయుల్లో ఇస్రాయలు ప్రజలు మూడు వేల మంది సైన్యంతో హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు హాయ్ పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇస్రాయిలీలు కొన్న ఆలోచన ఏంటంటే అరే గొప్ప పట్టణంగా పిలువబడుతున్న ఎరుకో పట్టణాన్ని అవలీలగా మనం జయించాం అంత పెద్ద పట్టణాన్ని మనం జయించిన తర్వాత హాయి పట్టణం చాలా చిన్నది తొక్కడా తొక్కడా ఇంత గొప్ప పట్టణాన్ని జయించిన మనకి హాయి పట్టణం ఎంత ఆఫ్టర్ ఆల్ హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను అనుకుంటా హాయిగా యుద్ధం చేసి గెలవచ్చురా మనమేం చెమటోడ్చాల్సిన పని లేదు అవలేలగా వీళ్ళను ఓడించవచ్చురా అన్నట్లుగా హాయి పట్టణం మీదకి వెళ్ళారు పరిస్థితులు తలకిందులైపోయాయి ఆ చిన్న పట్టణ ప్రజలు ఎదుట ఇస్రాయేలీలు నిలవలేక పారిపోతూ ఉంటే ఆ చిన్న పట్టణమే ఇస్రాయేలీలను తరిమి 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 దరిదాపుగా ముప్పై ఆరు వ్యా సారీ ముప్పై ఆరు మందిని హతం చేసేశారు ఇది యహోశవ గ్రంథం ఏడవ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఓడిపోయిన దాన్ని బట్టి దైవజనుడైన యహోశవ ఉదయం నుండి సాయంత్రం వరకు మందస్సు ఎదుట మోకరించి పిచ్చోడి ఏడ్చినట్లుగా ఏడ్చాడు ఈ సంగతులన్నీ కూడా ఏడో అధ్యాయులు రాయబడి ఉన్నాయి ఎనిమిదో అధ్యాయానికి వచ్చేసరికి భిన్నమైనటువంటి వాతావరణం అదే హాయి పట్టణం మీదకి ఇస్రాయల్ ప్రజలు రెండో మారు యుద్ధానికి వెళ్ళారు ఈ రెండో మారు వెళ్ళినప్పుడు జరిగిన విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా ఈసారి ఇస్రాయలు ప్రజల ఎదుట హాయి పట్టణస్తులు నిలవలేక వాళ్ళందరూ పారిపోతూ ఉంటే తరిమి 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 ఒక్కడు కూడా మిగలకుండా హాయి పట్టణాన్ని హాయి పట్టణస్తులందరినీ ఇజ్రాయేలీలు హతము చేసేశారు ఒక్కడు కూడా మిగలలేదు పట్టణానికి పట్టణం కాలిపోయింది పట్టణంలో ఉన్న ప్రజలందరూ హతం చేయబడ్డారు ఏడవ అధ్యాయంలో హాయి పట్టణస్తుల చేతులు ఓడిపోయారు ఎనిమిదో అధ్యాయంలో ఓడిపోయిన చోటే తన ప్రజలైన ఇస్రాయిలీలను దేవుడు గెలిపించాడు మీ అందరితో ఈరోజు ప్రభు నాతో చెప్పమని నా హృదయాన్ని ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే ఎవన తమ్ముళ్ళారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏ రంగంలో ఓడిపోయి ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చావో నాకు తెలియదు ఈ వాక్యం వింటున్న క్రైస్తవ సంఘమా తల్లులారా ఈ వాక్యం వింటున్న తండ్రులారా నాతోటి దైవశావకులారా రెండు వేల ఇరవై మూడు ఎక్కడ అడుగుపెట్టినా ఓటమి 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 ఎంతకాలం ప్రభా ఈ ఓటమి ఎంతకాలం ప్రభా ఈ అపజయం అసలు ఓడిపోవటానికే నేను పుట్టానా నాలాంటిది ఎందుకు పుట్టింది ప్రభా ఉద్యోగ ఉద్యోగ విషయంలో చూస్తే వాటమి ఆర్థిక విషయాల్లో చూస్తే వాటమి ఆరోగ్య విషయంలో చూస్తే వాటమి కుటుంబ విషయంలో చూస్తే వాటమి సేవ విషయంలో చూస్తే వాటమి ఈ రాత్రి వాక్యమింటున్న క్రైస్తవ జనమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా ఒకవేళ నీ బ్రతుకులో ఓటమి 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 ఈ అపజయాన్ని తట్టుకోలేక నేను చచ్చిపోతే బాగుండు నాలాంటిది ఎందుకు బ్రతకాలి నాలాంటి వాడు ఎందుకు బ్రతకాలి నాలాంటి అభాగ్యుడు నాలాంటి అభాగ్యురాలు ఎవరి కొరకు బ్రతకాలి జీవితం అంతా కన్నీలే కదా జీవితమంతా ఏడ్పే అని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయేమో బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒంటరిగా గదిలోనికి వెళ్ళి ఒక్కడివే ఒక్కదానివే కుమిలి 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 రెండు వేల ఇరవై మూడు అంతా ఒకవేళ నీ బ్రతుకులో ఏడుస్తూ వచ్చావేమో ఏడుస్తూ రెండు వేల ఇరవై మూడులో బ్రతికిన ఓ చెల్లి ఓ తల్లి ఓ తమ్ముడా ఓ తండ్రి ఈ రాత్రి నీతో నా ప్రభు చెప్పమని చెప్తున్న మాట ఏంటో తెలుసా రెండు వేల ఇరవై మూడులో ఎక్కడెక్కడ ఓడిపోయావో రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన చోటే నిన్ను గెలిపించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు అపజయం పొందిన చోటే నిన్ను విజయ వీరుడిగా ఊరేగించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు ఎక్కడ తలదించుకున్నావో అవమానంతో ఎక్కడ తలదించుకున్నావో తలదించుకున్న చోటే ఈ సంవత్సరం నా దేవుడు నీ తల పైకెత్తాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏ ప్రజలు నిన్ను చూసి చూడరావాడు బ్రతికేమైపోయిందో చూడరా దీని బ్రతికేమైపోయిందో చూడరా వీళ్ళ సంసారం ఏమైపోయిందో అని ఏ ప్రజలు గుచ్చి గుచ్చి వేలు చూపించి నోటితో నిన్ను నిందిస్తూ వచ్చారో ఈ రెండు వేల ఇరవై నాలుగు నీతో నా ప్రభు చేస్తున్న ప్రమాణం ఏ నోరు గతంలో నిన్ను నిందించిందో నిందించిన నోరే ఈ సంవత్సరం ప్రశంసించేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఏ చేతులు వేలెత్తి చూపిస్తూ గుచ్చి గుచ్చి నిన్ను గుచ్చి మాట్లాడాయో వేలెత్తి చూపించిన చేతులే ఈ సంవత్సరం నీ ఆశీర్వాదాన్ని చూసి చప్పట్లు కొడుతూ నిన్ను ఘనపరిచే చేతులుగా ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను మార్చునుగాక ఏడవ అధ్యాయంలో ఇస్రాయలీలు ఓడిపోయారు ఒక అధ్యాయం గతించిందో లేదో ఓడిపోయిన చోటే ఎనిమిదవ అధ్యాయంలో ఆ ప్రజలు గెలిచారు రెండు వేల ఇరవై మూడంతా ఓటమి ఓటమి అపజయం అపజయం కన్నీరు వెంబడి కన్నీరు దుఃఖం వెంబడి దుఃఖం వేదన బండి వేదన అవమానం వెంబడి అవమానం ఒకవేళ రెండు వేల ఇరవై మూడులో నువ్వు అనుభవిస్తే ఈరోజు నా ప్రభు నీతో చెప్పమంటున్నాడు ఎక్కడ నిందపడ్డావో అక్కడే రెండంతల ఘనత ఈ సంవత్సరం నా దేవుడు నీకు దయచేయును గాక ఒక ప్రశ్న ఓడిన చోటే ఇస్రాయేలీలు గెలవటానికి కారణం ఏంటి ఒకసారి మాట వినం ఓడిన చోటే ఇస్రాయేలీలు గెలవటానికి కారణం ఏంటి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీవు గెలవాలి నేను గెలవాలి మనం గెలవాలంటే ఏం చేస్తే దేవుని సన్నిధిలో మనం గెలవగలుగుతాం పర్లేదు ఏం చేస్తే మనం గెలవగలుగుతాం నా తట్టు చూడండి హాయి పట్టణం మీద ఏడో అధ్యాయంలో ఓడిపోయినప్పుడు యహోషవా ఏం చేశాడో తెలుసా ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో సాగిల్పడి దేవా ఎరుకో పట్టణం మీద గెలిచాం యార్ధాను రెండు పాయలుగా చీలింది అమాలేఖీల మీద అఖండమైన విజయాన్ని ఓగు ఓగురాజు మీద సిహోను రాజు మీద ఎన్నో అఖండమైన విజయాలు పొందాం ఇన్ని అఖండమైన విజయాలు పొందిన మా బ్రతుకులో హాయి పట్టణ మీద ఎందుకు ఓడిపోయాం ఓడిపోవటానికి కారణం ఏంటని ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో గుండెలు బాదుకుంటూ బట్టలు చింపుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు క్రైస్తవ జన్మ మీతో కొన్ని నేను ఒక మాట చెప్తాను ఏసుక్రీస్తు రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనం ఒక ఖరీదైన మాట చెప్తాను గుండెల్లో రాసుకొని ఏసుక్రీస్తు రక్తముతో కడగబడిన మనం గెలవటానికే మనం పుట్టాం విజయాన్ని సాధించటానికే మనం పుట్టాం ఎందుకో చెప్పమంటారా మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం జయశాలి అయినటువంటి దేవుడు లోకాన్ని జయించినవాడు పాపాన్ని జయించినవాడు శాతాన్ని జయించినవాడు విశేషముగా మరణపు కోరలను విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి వాడు ఏసుక్రీస్తుకు అపజయము లేదు ఏసుక్రీస్తు రక్తముతో కడగబడిన బిడ్డలకు అపజయము లేదు ఎప్పుడైనా జీవితంలో ఓడిపోతే ఇదో ఇదేదో యాంత్రికంగా జరిగిందిలే అని అనుకోకు యహోషవాలగా ప్రభా ఈ ఉద్యోగంలో ఎందుకు ఓడిపోయాను అప్పుల సమస్యల్లో ఎందుకు చిక్కుకున్నాను నా పిల్లలకు రావాల్సిన ఉద్యోగం ఎందుకు రాలేదు నా వ్యాపారంలో ఎందుకు నష్టపోయాను ఆర్థికంగా నేను చితికిపోవటానికి కారణం ఏంటి నాలో ఉన్న లోపం ఏంటి ప్రభా ఇది నీ పరీక్ష వలన జరిగిందా నాలో ఉన్న లోపం వలన జరిగిందా అని జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఓడిపోతే ఆ ఓటమి కలిగిన కారణమేంటో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఈ దేవుడు ఏం చేస్తాడు తెలుసా అద్భుతం ఓటమికి కారణం చెప్తాడు గెలుపు స్తోత్రాన్ని కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు గుర్తు ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం ఏం చెప్పాను నువ్వు ఎందుకు ఓడిపోయావో ఓటమికి కారణం చెప్తాడు ఓటమికి కారణం చెప్పి చేతులు ముడుచుకోడు ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా ఓడిన చోట నువ్వు గెలవాలంటే ఏం చేస్తే గెలుస్తావో గెలుపు సూత్రాన్ని కూడా నా దేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలరా ఒక్కసారి నా తట్టు చూడండి రెండు వేల ఇరవై మూడు అంతా ఒకవేళ నీ బ్రతుకులో నీ కన్నీళ్ళే నీ కన్నపానాలు అయిపోయాయేమో నెమ్మది లేని నిద్రలేని రాత్రులు ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు అనుభవించావేమో కూర్చొని ఒక్కసారి ప్రభుని అడుగు వై వై ఎందుకు ఓడిపోయాను ప్రభు నా అపజయానికి కారణమేంటి నాలో ఉన్న పాపమా సరైన రీతిలో ప్రార్థన చేయలేకపోయానా లేదు నీ పరీక్షను బట్టి నేను ఓడిపోయానా నీవు నన్ను పరీక్షించటాన్ని బట్టి నీ పరీక్షలో యోపులాగా నేను శ్రమల పాలైపోయానా దేవుని సన్నిధిలో యహోశువ లాగా మనం ప్రార్థించే ఉండాలి యహోషువాల ప్రార్థన చేస్తూ ఉంటే విచిత్రం ఓటమికి కారణం దేవుడు చెప్తున్నాడు యహోశవా ఇస్రాయల్ ప్రజల మధ్యలో శాపగ్రస్తమైన దాన్ని ఒకడు దొంగిలించాడు ఆ శాపగ్రస్తమైనవి ఇస్రాయోలు ప్రజల మధ్యలో నుంచి నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడుగా ఉండను ఏమన్నారు ప్రభా మరలా చెప్పండి అన్నట్లుగా చూస్తున్నాడు దేవుడు అంటాడు ఇస్రాయోలు ప్రజల మధ్యలో శాపగ్రస్తమైన దాన్ని ఒకడు దొంగిలించాడు ఒకడు దొంగిలించాడు మీరందరూ ఎందుకు ఓడిపోయారు తెలుసా ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి మీరందరూ ఓడిపోయారంటాడు కొంచెం ఆలోచించండి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ దేవుని మనసు మనం అర్థం చేసుకుందాం నేనంటా మూడు వేల మంది యుద్ధానికి వెళ్ళారు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏ తప్పు చేయలేదు మరొకసారి చెప్తాను మూడు వేల మంది యుద్ధానికి వెళ్ళారు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏ తప్పు చేయలేదు ఆకాననే ఒక్కడు తప్పు చేశాడు ఇస్రాయలీలు సైన్యం మొత్తం ఆల్మోస్ట్ ఆరు లక్షలు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది చెప్పండి కొంచెం చెప్పాలి ఎంతమంది మరొకసారి యుద్ధానికి వెళ్ళింది ఎంతమంది మూడు వేల మంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏ తప్పు చేయ తప్పు చేసింది ఎంతమంది ఇస్రాయిలీ సైన్యం మొత్తం ఎంతమంది అని చెప్పాను ఆరు లక్షలు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది ఎంతమంది ఒక్కడు తప్పు చేస్తే అందరూ ఓడిపోయారు దీని అర్థం ఏంటో తెలుసా సంఘంలో నుండి కుటుంబాలలో నుండి సామూహిక భక్తి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నా మాట మీకు అర్థమైందా సామూహిక భక్తి జీవితాన్ని కోరుకుంటున్నాడు మన కుటుంబాలు ఓడిపోవటానికి కారణం ఏంటంటే అమ్మ నువ్వు మంచి ప్రార్థన పుర్రలువి తల్లి ఒక మాట ఆ భక్తి నీ భర్తలో ఉందా మీరిద్దరు భార్యాభర్తల మందిరానికి వస్తున్నారు మిమ్మల్ని అడిగే మాట నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు మీ కూతురు ఎక్కడికి వెళ్తుంది నీ ప్రార్థనలో లోపం లేదమ్మా నీవు కార్చిన కన్నీరులో లోపం లేదు ఓ తండ్రి దేవుడంటే నీకు పిచ్చి ప్రేమ నీ భార్య కూడా దేవుడంటే పిచ్చి ప్రేమ మీరిద్దరూ కలిసి ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు నేను అంటాను మీరిద్దరూ మందిరానికి వస్తున్నారు కానీ మీ కొడుకు ఎక్కడా మీ కూతురు ఎక్కడా మీ యవన బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నారు మీ యవన బిడ్డలు ఏ ప్రాంతంలో ఉన్నారు చూడండి మూడు వేల మందిలో ఒక్కడు తప్పు చేస్తే అందరూ ఓడిపోయారు కదా మీ ఇంట్లో నలుగురుంటే ముగ్గురు భక్తిగా బ్రతుకుతున్నారు ఒకడు భక్తిహీనంగా బ్రతకటాన్ని బట్టే ఆ ఒక్కరిని బట్టే మన కుటుంబాలు ఓడిపోతున్నాయని ప్రభు పేరిట మనం చేస్తున్నాం యవన బిడ్డలారా ఆ మంచి భక్తి కలిగిన తల్లిదండ్రులు ఓడిపోవటానికి ఎవరి బిడ్డగా నువ్వు భక్తిగా బ్రతకపోవటమే దానికి కారణమేమో ఎవరి తమ్ముడా ఆ తల్లి తండ్రి ఎంత మంచి భక్తి కలిగిన వాళ్ళైనా కొన్ని విషయాల్లో ఓడిపోవటానికి నీ ఇంటికి నువ్వు ఒక ఆఖాను వంటి వాడిగా ఉన్నావేమో జాగ్రత్త నిన్ను బట్టి కుటుంబం అంతా ఓడిపోతుందేమో జాగ్రత్త దేవుని ఆశ ఏంటో తెలుసా మన ఇంటిలో నుండి ఒక్క డెక్క కూడా సాతానుకు విడవబడకూడదు ప్రతి క్రైస్తవ కుటుంబం యహోసవ కుటుంబంలాగా నేనును నా ఇంటి వారును యహోవాను మాత్రమే సేవిస్తాము అనాలి ఏమనాలి చూడండి తప్పు చేసింది ఒక్కడు ఈ రాత్రి వాక్యం వింటున్న దైవ జన్మ నీ ఒక్కడిని బట్టే నీ భార్య భక్తి నిర్వీర్యం అయిపోయిందేమో నీ ఒక్కడిని బట్టే ఆ తల్లిదండ్రులు ప్రార్థన నిర్వీర్యం అయిపోయిందేమో నీ ఒక్కడిని బట్టే విజయోత్సవంతో ఊరేగించాల్సిన సంఘాలు విజయోత్సవంతో ప్రజల మధ్యలో కనపరచబడిన సంఘాలు నీ ఒక్కడి భక్తిహీనతను బట్టి సంఘాలు సమాజం ఒకవేళ ఓడిపోతుందేమో ఈ రాత్రి ఆలోచించు ఏసై ఆశ ఏంటో తెలుసా నీ ఇల్లంతా ఏసైకు సొంతం కావాలి నీ పిల్లలంతా ఏసైకు సొంతం కావాలి నీవు ఏ సైకు సొంతం కావాలి నీ భర్త ఏసైకు సొంతం కావాలి ఆదివారం వచ్చిందంటే ఆరాధనకు వెళ్లకుండా మన ఇంటిలో ఆదివారపు దినాన పసి కందు కూడా ఇంటిలో ఉండకూడదు కుటుంబ కుటుంబం కదిలి దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం ఆయన సముఖములో గాక అలా కనపడేటట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం దేవుడు ఇక్కడ ఖండితంగా ఏం చెప్తున్నాడు తెలుసా నిర్మూలన చేస్తేనే తప్ప నా వైపు చూడండి శాపగ్రస్తమైన దాన్ని మీ మధ్యలో ఉండకుండా నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండనని కర్రాఖండిగా దేవుడి స్థలంలో ఈ మాట చెప్తున్నాడు దైవజన్మ ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించకుండా కాను లాంటి ఏ పాపం నీ గుండెల్లో గూడు కట్టుకుని ఉంది కాను లాంటి ఏ అపవిత్రతను బట్టి గతంలో నువ్వు ఓడిపోతూ వచ్చావు ఏ అపవిత్రతను బట్టి రక్షించే దేవుని హస్తాన్ని నీ విషయంలో దేవుడు కురచు చేసుకొని ఉన్నాడు ఆలోచించు యక్ష గ్రంథంలో రాసి ఉంటుంది కదా రక్షింప నేరక యుండునట్లు యహోవా హస్తము అందరూ చెప్పాలి రక్షింప నేరక యుండునట్లు యహోవా హస్తము కురచు కాలేదు దేవుడు రక్షించాలని తన హస్తాన్ని పలుమార్లు చాపిన నీకు నీ దేవునికి మధ్యలో ఏదో ఏదో పాపం అడ్డుగోడగా నిలవబడి ఉంది అమ్మా రెండు వేల ఇరవై మూడులో ఎన్నోసార్లు నీ కన్నీటిలో నుంచి లేవనెత్తాలని దేవుడు తన బాహువును చాపాడు ఎన్నోసార్లు ఓడిన చోట నిన్ను గెలిపించాలని నా దేవుడు ఎంతో ప్రాకులాడాడు దేవుడు తన హస్తాన్ని చాపినప్పుడల్లా నీకు నీ దేవునికి మధ్యలో ఏదో పాపం అడ్డుగోడగా నిలవబడిందేమో ఆలోచించు నీలో ఉన్న ఆకాననే పాపపు అడ్డుగోడేంటో నీకు బాగా తెలుసు నీ అవిధి ఏంటో నీ బుద్ధిహీనత ఏంటో దేవునికి ఆయాసాన్ని కలుగు చేసిన నీ అవిధి ఏంటో నీకు బాగా తెలుసు ఈ రాత్రి వాక్యం వింటుండగా ఆ పాపపు అడ్డుగోడను ఈ రాత్రి నువ్వు పడగొట్టగలిగితే ఓడిన చోటే రెండు వేల ఇరవై నాలుగులో నా దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు తల దించుకున్న చోటే ఏసు నామం పేరిట నా దేవుడిని తల పైకెత్తును గాక చపలు కొడితే స్థాయికి స్తోత్రాలు చెప్దాం అట్లాగనే దేవుని బిడ్డలరా దేవుని పిల్లలుగా మనం ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నామని నేను చెప్పను ఆ చిన్న 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 అవిదహితలే చిన్న చిన్నవి దేవుని ఆశీర్వాదానికి ఎలా అడ్డుబండగా ఉంటాయో ఒక మాట చెప్తా రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో మాకు ఒక ఆటో ఉండేది ఆ ఆటో మీదే ఆయా ప్రాంతాలు తిరుగుతూ సేవ చేస్తూ ఉండేవాళ్ళం ఒక స్థలానికి వచ్చిన తర్వాత మధ్యరాత్రి పదకొండున్నర ఆ ప్రాంతంలో ఏమైందో ఏమో సడన్గా ఆటో ఆగిపోయింది ఏమైపోయిందమ్మా ఆ ఆటో ఆగిపోయిన తర్వాత ఇది రెండు వేల నాలుగు ఐదు ప్రాంతంలో జరిగింది ఈ ఆటో ఆగిపోయిందని ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే అప్పట్లో ఫోనులు లేవు ఈ ఎస్టీడీ బూతుల దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసుకోవాలా మధ్యరాత్రి పన్నెండు ప్రాంతంలో ఎస్టీడీ ఉంటాయి సరే ఆగిపోయిన స్థలం నుండి మేముండే ఇంటికి వెళ్ళటానికి దరిదాపుగా ఐదు కిలోమీటర్ల దూరం ఈ ఐదు కిలోమీటర్ల దూరం సరే మొండి పట్టుతో ఆటోనిట్టుకుంటూ వెళ్ళిపోదామని నడతా ఉన్నాం ఈ బండ్లు ఉంటాయి కదా బుల్లెట్లు కానీ కార్లు కానీ టూ వీలర్లు కానీ తోలేటప్పుడు సరదాగానే ఉంటుంది పంచర్ పడినప్పుడు ఆకాశంలో పగటపోటే సొక్కలు కనపడతాయి బుల్లెట్ ఉంది కదా బుల్లెట్ అడవి ప్రాంతంలో కనుక పంచర్ పడితే ఇక బుల్లెట్ కొన్నవాడు తను తను ఎంత తిట్టుకుంటాడు దేవుడికే తెలుసు ఛీ ఈ ఆటో తోలేటప్పుడు బాగానే ఉంది కానీ మధ్యరాత్రి సుమారుగా అర కిలోమీటర్ దూరం నెట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆయాసం అయిపోయింది మన వల్ల అలాగని ఆటో అక్కడ వదిలేసి వెళ్ళిపోదామా ఆటో ఆటోగానే ఉంటుంది లోపల ఉన్న ఇంజన్ మాయమైపోద్ది హానోహ మాయమైనట్టు మాయమైపోద్ది ఇంజన్ ఆటో అక్కడ పెట్టిపోతే ఆటో ఆటో కానీ ఏముంటుంది టైర్లు మాయమైపోతాయి ఆ రోజులు అసలే పేద బ్రతుకు ఆటో అక్కడ వదిలిపెట్టలేక నేనేదో కాస్త మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నా ప్రభుని అడిగాను ప్రభా నేను చదువుకుంది కాస్త మెకానికల్ ఇంజనీరింగ్ కదా అసలు ఏంటో దీని డిఫెక్ట్ ఏంటో కొంచెం నాకు బయలుపరచు అయినా నేను దీన్ని రిపేర్ చేస్తాను అంటే సడన్గా దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు ఏం లేదురా ఆయన వెనక స్పార్క్ ప్లగ్ ఉంటుంది దాన్ని తీసి కొంచెం క్లీన్ చేయి మరలా స్పార్క్ ప్లగ్ పెట్టు స్టార్ట్ అయిపోద్ది అన్నట్లుగా నా లోపటి నుంచి ఒక ప్రేరేపణ ఆ ఆటో వెనక భాగానికి వెళ్ళి స్పార్క్ ప్లగ్ తీస్తూ ఉన్నాను తీసేటప్పుడు నేనేమనుకున్నానంటే ఒక అరకిలో మట్టి పడిందేమో అరకిలో కాకపోయిన పావు కిలో అన్న బడి ఉంటుందేమో అందువల్లే ఇది అని చెప్పి స్పార్క్ ప్లగ్ ఉప్పదీశానండి ఉప్పదీస్తే ఎక్కడో కంటికి కనబడి కనబడినంత నలుసు స్పార్క్ ప్లగ్కి పైన ఇట్లా ఉంటుంది ఎయిర్ గ్యాప్ ఒక మందపు పాటి బట్ట మొక్క కూడా దూరదు చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి దేవుడు అంటారు ఆ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ శుభ్రం చేయి క్లీన్ చేయరాని ఆయన అంటాడు నాకు అర్థం కాక ప్రభా ఈ చిన్న డస్ట్ పార్టికల్ ఎంత బండి నాపుతాయా వరే నా మాటిని ముందు నువ్వు శుభ్రం చేయరా నాకు ప్రసంగం చేయొద్దురా అంటాడు ఆయన సరే పేపర్ మొక్క పట్టుకొని ఆ పైభాగం శుభ్రం చేసి ఆ కొంచెం చేతికి దొరికి దొరకనంత డస్ట్ పార్టికల్ శుభ్రం చేసి స్పార్క్ ప్లగ్ పెట్టి ముందుకొచ్చి కిక్కు కొట్టానండి కొట్టానో లేదు డుగ్ 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 స్టార్ట్ అయిపోయింది అలెలోయనా దేనికమ్మా డుగ్ 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 అని స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన తర్వాత మీరు అలెలోయ అన్నారేమోగా నేను నాకు నాకేమనిపించిందో తెలుసా ఇంత పెద్ద బండి నాపింది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ తమ్ముడా నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి చిన్న చిన్న నలుసులే అప్పుడప్పుడు సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అశ్లీలమైన భూతుబొమ్మలు చూస్తూ ఉన్నవే అదే నీలో ఉన్న బలహీనత అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా చాటు మాటున చూడకూడని దృశ్యాలు సెల్ ఫోన్లో చూస్తున్నవే అవే 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 దేవుని ఆశీర్వాదం అనుభవించకుండా చిన్న చిన్న నలుసు లాంటి బలహీనతలు నేను ఆవరించాయి నువ్వు ఘోరమైన తప్పు చేస్తున్నావని నేను అనలేను కానీ చేయకూడని హేయమైన కార్యక్రమాలు ఏవో నువ్వు చేస్తున్నావో నేను అనలేను కానీ క్రైస్తవ జనమా ఆ చిన్న అబద్ధాలే చిన్న చాడీల మాటలే ఎక్కడ మాట అక్కడ చెప్పే ఆ చిన్న సాడీల బుద్ధే చిన్న చిన్న బలహీనతలే దేవుని ఆశీర్వాదం అనుభవించకుండా నిన్ను అడ్డగిస్తున్నాయని ఈ రాత్రి ప్రభు మాట్లాడుతుండగా తముడా చెల్లి ఈ రాత్రి ఈ కోడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు తప్పు చేసావని నిన్ను గుచ్చాలని కాదు కానీ ఆ తప్పును నువ్వు తొలగించుకోవాలని తొలగించుకుంటే ఓడిన చోటే నిన్ను గెలిపించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు అపజయం పొందిన చోటే నీకు విజయాన్ని ప్రసాదించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు ఏసునామం పేరిట ఈ రాత్రి వాక్యం వింటుండగా నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలేంటో ఆ చిన్న చిన్న ఏంటో ఈ వాక్యం వింటుండగా వాటిని గనక నువ్వు తొలగించుకోగలిగితే ఈ రాత్రి ఒక అద్భుతాల రాత్రిగా నా దేవుడు మార్చునుగాక రెండు వేల ఇరవై నాలుగంతా నువ్వు అంటావు ఏమంటావో తెలుసా ఏ వ్యాపారంలో గతంలో ఓడిపోయాను అదే వ్యాపారంలో నా దేవుడు నన్ను గెలిపించాడయ్యా ఏ ఉద్యోగం కొరకు రిటర్న్ ఎగ్జామ్ రాసి ఓడిపోయానో అదే ఎగ్జామ్లో సక్సెస్ అయ్యేటట్లుగా నా దేవుడు తలపైకెత్తాడయ్యాని నీ నోట ఈ సంవత్సరం ఒక అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఉంచునుగాక అలా ఉంచాలంటే దిద్దుబాటు మన దగ్గర జరగాలి యోహ అదే చేశాడు ఓటమికి కారణం చెప్తాడు అన్నాను గెలవటానికి సూత్రం కూడా దేవుడు తెలియచేస్తాడు అన్నాను కదా అద్భుతం ఇప్పుడు దేవుడు అంటాడు యహోశివా ఏం లేదు ఈసారి మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈసారి మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా మీరు యుద్ధానికి వెళ్తారంటే ముప్పై వేల మంది యోధులను తీసుకొని వెళ్ళండి ఆ యోధులేమో ఇదిగో ఈ దిక్కుగొండ హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళండి ఐదు వేల మంది మాటుగాండ్రను తీసుకోండి ఆ ఐదు వేల మంది మాటుగాండ్రను హాయి పట్టణానికి ఆ వైపున మాటైన స్థలాల్లో దాక్కుమని చెప్పండి చాలా మర్మయుక్తమైన విషయం శ్రద్ధగా వింటున్నారు ఇంకొంచెం ఆసక్తిగా వినండి ఆ వైపున ఆ ఐదు వేల మందిని మాటైన స్థలాల్లో ఉండమనండి ఈ ముప్పై వేల మంది హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్తున్నట్లుగా వెళ్ళమనండి హాయి పట్టణస్తులు ఏమనుకుంటారంటే ఇంతకు మునుపు వాడగొట్టిన ఇస్తాయి కదా గతంలో వాళ్ళు మన చేతిలో ఓడిపోయారు కదా ఇప్పుడు అమలేలుగా వాళ్ళని గెలుద్దామని వాళ్ళ ఆతృతతో మీ మీద యుద్ధానికి వస్తారు మీరేం చేస్తారంటే వాళ్ళు ఎదుట నిలవబడలేక పారిపోయినట్లుగా మీరు అలా పారిపోండి హాయి పట్టణస్తులంతా ఆ పట్టణాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత మాటైన స్థలాలలో ఉన్నవారంతా హాయి పట్టణం మీదకెళ్ళి ఆ పట్టణాన్ని అగ్నితో తగలబెట్టేసే ఆ పట్టణం అలా తగలబడుతూ ఉంటే మిమ్మల్ని తరవటానికి వచ్చినటువంటి హాయి పట్టణస్తులు వస్తున్నటువంటి ఆ పొగను చూసి మొత్తానికి మాటుగాండ్ర చేత పట్టణం చెరపట్టబడిందని తెలుసుకొని వారు గుండె లవిసేలాగా ఇటు అటు పారిపోవటం ప్రారంభిస్తారు అప్పుడు వాళ్ళని మీరు తరిమేసేయండి వ్యూహాన్ని నేర్పితే సేమ్ అలాగే చేశారు చివరికి ఏం జరిగిందో తెలుసా ఒక్కడు కూడా మిగలకుండా నాతో కలిసి చెప్పండి ఒక్కడు కూడా మిగలకుండా సౌండ్ పెంచాలి ఒక్కడు కూడా మిగలకుండా మరొక్కసారి ఒక్కడు కూడా మిగలకుండా శత్రువులంతా లయమైపోయారు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను రెండు వేల ఇరవై మూడులో ఏ ఏ సమస్యలు మిమ్మల్ని తరిమాయో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క సమస్య కూడా మిగలకుండా వాటన్నిటిని దేవుడు నేలమట్టం చెయ్యును చేయును గాక ఒక్క సమస్య కూడా మిగలకుండా గడిచిన సంవత్సరాల్లో రెండు వేల ఇరవై మూడులో ఎన్నో సమస్యలు నేను వెంటాడి ఉండొచ్చు అనారోగ్యం ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు అప్పుల సమస్య ఒకవైపు ఉద్యోగ లేమి ఒకవైపు కుటుంబ పరువు ప్రతిష్టలు బజారుకు ఏడ్చబడిన సమస్య ఒకవైపు రెండు వేల ఇరవై మూడులో ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకవేళ నిన్ను తరిమేయేమో నా దేవుడు ఈరోజు నీతో చెప్పమని మాట రెండు వేల ఇరవై మూడులో నిన్ను తరిమిన సమస్య ఒక్కటి కూడా మిగలకుండా ఈ సంవత్సరం వాటన్నిటిని నా దేవుడు హతం చెయ్యునుగాక వాటన్నిటిని నా దేవుడు నేలమట్టం చెయ్యునుగాక అయితే దేవుడు అలా నేలమట్టం చేయాలంటే ప్రతి క్రైస్తవుడికి వ్యూహం ఉండాలి వ్యూహం చదివే బిడ్డ వ్యూహ ప్రకారం చదవాలి వ్యాపారం చేసే బిడ్డ వ్యూహ ప్రకారం వ్యాపారం చేయాలి సమయాన్ని వ్యూహ ప్రకారంగా దాన్ని ఖర్చు పెట్టేటువంటి వాళ్ళగా ఉండాలి సంఘానికి ఎప్పుడూ వ్యూహం ఉండాలి గుడ్డెద్దెల్లి చేలోబడ్డట్లుగా ఎవరు చదువుకోకూడదు గుడ్డెద్దెల్లి చేలోబడ్డట్లుగా ఏ సేవకుడు సేవ చేయకూడదు ఏది చేసినా ఒక వ్యూహ ప్రకారం దేవుని సేవ చేయాలి వ్యూహాన్ని గుర్చి బైబిల్ ఏమంటుందో తెలుసా పరమగీతాల్లో మాట సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛతయో కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు అంటాడు క్రైస్తలాట్ అంటే క్రైస్తవ సంఘానికి ఒక వ్యూహం ఉండాలి వ్యూహ ప్రకారంగా ప్రతిదీ మనం చేసే ఉండాలి చదువుకుంటున్న బిడ్డలరా దేవుడు మీకు ఇచ్చిన కాల వ్యవధిలో ఇరవై నాలుగు గంటల కాల వ్యవధిలో ఆడుకోవటానికి సమయం ఎంత చదువుకోవటానికి సమయం ఎంత సమయాన్ని డివైడ్ చేసుకొని వ్యూహ ప్రకారంగా మీరు అడుగులు వేయండి నిశ్చయముగా ఈ గుంటూరు పట్టణం నుండి నిన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లేవనెత్తటానికి దేవుడి శక్తి కలిగిన వాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా లేవనెత్తడానికి దేవుడు శక్తి కలిగిన వాడు ఏది చేసినా ఒక వ్యూహ ప్రకారం నువ్వు అడుగు వేయి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా వ్యూహ ప్రకారంగా ఖర్చు పెట్టు ఒక మాట చెప్తాను ఎప్పుడు కూడా ఆదాయానికి మించిన ఖర్చు ఎవ్వరు ఏ క్రైస్తవుడు పొరపాటు చేయొద్దు నీ రాబడి ఎంత నువ్వు పెట్టే ఎంత ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి నీ శక్తికి మించి ఖర్చు ఎప్పుడు జీవితంలో పెట్టద్దు కొంతమంది అందరూ అని నేను అనను కొంతమంది పిల్లల వివాహాలు చేసి అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉంటారు పిల్లల చదువుల నిమిత్తం పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాక ఆర్థిక ఇబ్బందులు చిక్కుకునే వాళ్ళు ఉంటారు నేను వాళ్ళను గుర్చిగా కొందరు డాంబికానికి పోయి ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టుకొని అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉంటారు వీళ్ళను గూర్చి మా తెలంగాణ భాషలో చెప్పాలంటే చారానా కోడికి బారానా మసాలా అంట చెప్పండి కొంచెం పెద్దగా చెప్పండమ్మా చారానా కోడికి చారానా అంటే పావల పావల కోడికి ముప్పావల మసాలా వేసాడంట మా ఊడు పావల కోడికి ఎంత మసాలా వేయాలా అమ్మ అరకిలోనా అందుకే రేపు కాక మా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది సరే చూడండి కోడికి బారాన మషాల ఒకరోజు ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి అన్నయ్య ఏవిరా తమ్ముడు అంత పెద్దగా వస్తున్నావు ఏమైంది నీకు సెల్ ఫోన్ కొన్నాను అన్నయ్య నా ఫోన్కు మీరు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు ఎంతరా తమ్ముడు ఫోన్ అన్న నలభై వేలు ఇట్లా నా వైపు చూడు ఇట్లా పైకి లేస్తున్నాడు నలభై వేల రూపాయలు అన్నా అన్నాడు నీ జీతం ఎంత రా అన్నాను పద్నాలుగు అన్నా అన్నాడు పద్నాలుగు వేల రూపాయల జీతగాడు నలభై వేల రూపాయలు ఫోన్ వాడితే మూడున్నర నెల జీతం ఫోన్కే పోయా మరి ఇంటి వాళ్ళకు బోర్గుండే కొడతాడు వీడు కొంతమంది క్రైస్తవులు అప్పులు పాలవటానికి కారణం ఏంటంటే ఆర్థిక వనరులకు మించిన ఖర్చు ఆదాయం కొంచెం ఖర్చు ఎక్కువ క్రైస్తవ జనమా యేసు రక్తముతో కడగబడిన నీ బ్రతుకులో రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఒక ఆత్మీయ తండ్రిగా ఒక దైవజనుడిగా నా చేతులు ఎత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ చేతులు ఇచ్చే చేతులుగా దేవుడు బలపరుచునుగాక మీ చేతులను ఇచ్చే చేతులుగా దేవుడు చేయునుగాక మీ చేతులను పై చేతులుగా దేవుడు బలపరచునుగాక చెప్పడం కొడుతూ స్తోత్రాలు చెప్దాం రైట్ ఒక అద్భుతమైన సంగతి బాగా గమనించింది ఐదు వేల మంది మాటుగాండ్రును పెట్టాడు చెప్పండి ఎంతమందిని పెట్టాడు దైవజనమా ఓడిన చోట గెలవాలంటే ప్రతి సంఘానికి మాటుగాళ్ళు కావాలి నీ కుటుంబం ఓడిన చోట గెలవాలంటే ప్రతి ఇంటిలో మాటుగాండ్రు కావాలి ఏ సంఘంలో ఎస్ ఏ కుటుంబంలో ఏ ప్రాంతంలో క్రైస్తవ కుటుంబాల్లో మాటుగాళ్ళు ఉంటారు మాటగాళ్ళు ఉన్న స్థలాలలో ఓడిన చోట దేవుడు గెలిపించటం ప్రారంభించుగాక కొడదం గట్టిగా చప్పట్లు కొడదాం హుషారుగా కొడదాం హలోయ లోయ నా వైపు చూసి సమాధానం చెప్పండి ఎవరు కావాలి చెప్పాలి ఎవరు మాటుగాళ్ళు అంటే ఎవరు మన పల్లెటూళ్ళల్లో మధ్యాహ్నం పూట మాట్లాడేస్తాం 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 అని తిరుగుతారు వాళ్ళేనా చెప్పాలి మాటుగాడు అంటే ఎవరు మాటుగాండ్రు అంటే వాళ్ళు సైనికులే తల మీద రక్షణ శిరస్రాన్నం ఉంటుంది నీతి అనే మైమెరువు ఉంటుంది స్వార్త వలన అనే సిద్ధ మనసు అనే జోడు ఉంటుంది విశ్వాసం అనే డాళ్ళు ఉంటుంది ఆయుధాలన్నీ ఉంటాయి సైనికుడే కానీ మాటైన స్థలాల్లో ఉంటాడు ఎవ్వరికీ కనపడడం వాళ్ళకి పెట్టబడిన పేరు ఏంటంటే మాటుగాడు చెప్పండి చెప్పండి సైనికుడే తల మీద ఏముంది రక్షణ శిరస్రాణం ఉంది నీతి అనే మరివైరు ఉంది సత్యం అనే దట్టి ఉంది సువార్థ వల్లనే సిద్ధ మనసు అనే జోడు ఉంది విశ్వాసం అనే డాల్ ఉంది అన్ని ఆయుధాలు ఉన్నాయి కానీ ఎవ్వరికి కనబడకుండా మరుగుగా రహస్యంగా మాటుగా ఉంటాడు ఒక అద్భుతం ప్రతి ఇంటిలో నుండి మాటుగాండ్రు బయలుదేరుదురుగాక దైవజనమా సంఘానికి ఎవరు మాటుగాండ్రు క్రైస్తవ జీవితంలో వాక్యము ఎవరిని మాటుగాండ్రు ఉంటుంది రెండు అనుభవాలు యేసు ప్రభు మాట చెప్తారు కదా నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తే రహస్యం ముందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం గాక అంటాడు ఎవడు మాటుగాడు నువ్వు దేవుని కొరకు ఎంతైనా చేయి దేవునికి ఎంతైనా ఇవ్వు నీ ఆస్తిలో సగము ప్రభు పరిచయకు నువ్వు సమర్పించుగాక ఎక్కడా నీ పేరు బయటకు రాకుండా నీవు చేసింది పది మందికి తెలియకుండా నువ్వు రహస్యంగా ఉంచితే ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు ప్రైస్ అలాట్ మరోసారి చెప్దాం ప్రైస్ అలాట్ ప్రతి క్రైస్తవుడు సంఘాలలో మాటుగాడై ఉండాలి నీవిచ్చే ఇచ్చే దర్శనం భాగంగాని నీవిచ్చే కృతజ్ఞతార్పణ కృతజ్ఞత అర్పణ కానీ ఇలాంటి స్వార్థ సభల్లో నీవిచ్చే లక్షల రూపాయల కానుకే కానీ నీవిచ్చిన సంగతి స్థానిక దైవ సేవకుడికి తప్ప మరి ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తే ఆ రహస్యంగా చేసేవాడు మాటుగాడు అలాంటి మాటుగాళ్ళు ఏ ఇంట్లో ఉంటారో వాళ్ళను ఓడిన చోట దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఐదు వేల మంది పురుషుల ఆకలి తీర్చడానికి ఐదు రొట్టెలు రెండు చేపలు అందరూ నా వైపు చూడాలి ఐదు రొట్టెలు రెండు చేపలు ఎవరిచ్చే రేసాయి కవి పెద్దగా చెప్పండి చిన్నవాడు అని రాసింది కదా నేను మీ అందరిని అడుగుతాను ఆ చిన్నవాడి పేరు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఎక్కడికెక్కడే కోటి రూపాయలు సిక్కు రాసి ఇచ్చేసిపోతా ఆ చిన్నవాడి పేరేంటి ఒక్కొక్కరు ఐనస్టీన్ అయిపోయారమ్మా నేను మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే ఆ చిన్నవాడి పేరేంటి సార్ బాబురావు గారు ఏం పేరు ఎవరైనా చెప్తే కోటి రూపాయలు ఇస్తా నన్ను అడగండి మీకు తెలుసా అని అడగండి పర్వాలేదు నాకు కూడా తెలియదు ఎందుకో తెలుసా వాడు మాటుగాడు వాడి పేరు బైబిల్లో రాయి వల్ల ఒక గొప్ప దైవజనుడు ఎలీషా ఇంటి మీద మేడగది బల్లా పేట దీపం దీపవృక్షం ఇవన్నీ అమర్చింది మిమ్మల్ని అడుగుతా ఆ తల్లి పేరేంటి ఆ తల్లి పేరు సారీ ఆ తల్లి పేరేంటి ఆ తల్లి పేరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్త నేను అడిగేది ఆ తల్లి పేరు షూనేమిరాలని రాసు అది వాళ్ళ ఊరు పేరు ఈ ఊరు పేరు తక్కెళ్ళపాడు తక్కిడేయటమే తక్కెళ్ళపాడు తక్కెళ్ళపాడు ఊరావిడ అని ఎట్లా అంటాము ఆమె సూర్యమనే గ్రామానికి పట్టణానికి చెందింది ఆవిడ పేరు బైబిల్లో రాయిబడి ఉందా ఎందుకో తెలుసా ఆమె మాటుగత్త 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 మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ క్రైస్తవ జనమా మీరు కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా చేయండి మరుగుగా చేయండి పేరు ప్రఖ్యాతుల కొరకు ఏది చేయొద్దు వాళ్ళు నన్ను గుర్తించాలి వీళ్ళు నన్ను ఘనపరచాలని పేరు కోసం ఏది చేయకుండా కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తే రహస్యమందు ముందు చూచుచున్న దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు నేను ఎప్పుడు ఈ మాట చెప్తా దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి చేసింది ఎంత మరుగుగా ఉంచుతావో అంత వెలుగులోనికి దేవుడు నేను తీసుకురావటం ప్రారంభిస్తాడు చాలా చోట్ల క్రైస్తవ సంఘాల్లో ఎట్లుంటుందంటే చేసేది ఎంత చెప్పుకునేది అంత ఇలాగే ఓ చోట పాలకొలు ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళా మధ్యాహ్నం పూట కరెంటు పోయింది ఎక్కడ ఫ్యాన్లు అక్కడ ఆగిపోయినాయి అట్లా ఎత్తి చూసా రెక్కల మీద ఏవో పేర్లు కనపడుతున్నాయి నాకు ఏమిటా ఈ అద్భుతమైన పేర్లని చదివితే ఒక రెక్క మీద అల్లం అని రాసింది ఇంకొక రెక్క మీద బెల్లం అని రాసింది ఇంకొక రెక్క మీద సుబ్బారావు అని రాసింది నాకు అర్థం కాక ఆ పాస్టర్ గారిని పిలిచి అల్లం చెప్పండమ్మా నాకు అర్థం కాక అల్లం బెల్లం సుబ్బారం ఏమయ్యా ఎట్లా అన్న ఆ పాస్టర్ గారు పక్కా పక్కా నవ్వుతా ఈ ఫ్యాన్ ఇచ్చిన ఇంటి పేరు అల్లం ఆయన చేసే వ్యాపారం బెల్లం ఆయన పేరేమో అబ్బా ఆయన పేరేమో సుబ్బారావు నేను మనసులో అనుకున్నా ఆ ఫ్యాన్ కనిపెట్టేవాడు దేవుని దయ వల్ల నాలుగో రెక్క కనిపెట్ట ఒకవేళ నాలుగో రెక్క కనిపెడితే ఎవరి పేరు రాసేవాడో చూడండి ఇప్పుడు అల్లం బెల్లం సుబ్బారా అందరికీ తెలిసింది కరెంట్ వచ్చింది అనుకోండి ఫ్యాన్ గిర్రా గర్రా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరు ఎవరు తిరుగుతారు చెప్పండి అల్లం తిరిగా బెల్లం తిరిగా చెప్పాలి చెప్పాలి సుబ్బారావు తిరిగి అయిపోయా మాటుగాడిగా ఉండు రహస్యంగా చేయి నీవు చేసేదానికి నా దేవుడు ప్రతిఫలం ఇచ్చటం ప్రారంభించును కాక క్రైస్తవ జన్మ నా ప్రభు ఈరోజు మీతో చెప్పమని చెప్తున్న ఒకే ఒక్క మాట రెండు వేల ఇరవై మూడు ఓటమిని అనుభవించిన సంవత్సరమేమో అపజయా అనుభవించిన సంవత్సరమేమో దుఃఖాన్ని అనుభవించిన సంవత్సరమేమో ఈ రెండు వేల ఇరవై నాలుగులో నీతో నా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు ఎక్కడ ఏడ్చావో ఎక్కడ దుఃఖపడ్డావో ఎక్కడ అంగలార్చావో ఈ సంవత్సరం నీ అంగలార్పును నాట్యంగా నా దేవుడు మార్చబోతున్నాడు తల దించుకున్న చోటే నీ తల నా దేవుడు పైకెత్తి విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించునుగాక దేవుడు అలా ఊరేగించాలంటే మనం మాటుగాళ్ళగా దేవుని సన్నిధిలో గాక చెప్పలు కొడితే స్థాయికి వచ్చి స్తోత్రాలు చెప్దాం రెండవ మాటుగాడు రెండవ మాటుగాడు సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఒక మాటుగాడిగా బ్రతకాలి ఎస్ ప్రభు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు ఒక మాటుగాడిగా బ్రతకాలి ఎవరు మాటుగాడు అంటే రహస్యంగా ఉండేది ఎవరు యేసు ప్రభు వారు అదే అధ్యాయులు చెప్తూ చెప్తూ ఉంటాడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయి రహస్యమందు చూచుచున్న దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చును గాక అంటాడు మరోసారి చెప్దాం ఏమాన్ అంటే మాటుగాడు ఎవరు సంఘానికి మాటుగత్తెలు ఎవరో తెలుసా కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థనా పరులైన తల్లులు సంఘానికి మాటుగత్తెలు క్రైస్తవ కుటుంబాలకు మాటుగత్తెలు ఎవరో తెలుసా పిల్లల భవిష్యత్తు కొరకు రేయి మొదటి జామున లేచి పిల్లల భవిష్యత్తు కొరకై దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడ్చే ప్రతి తల్లి తన పిల్లలకు మాటుగత్తె పిల్లల భవిష్యత్తు కొరకై యోబులాగా అరుణోదైపు దినాన లేచి దేవా నా కొడుకులను ఆశీర్వదించు దేవా నా కొడుకులకు శాస్త్రమైన భవిష్యత్తు ఇవ్వని పిల్లల భవిష్యత్తు కొరకై దేవుని సన్నిధిలో కన్యలు కార్చే ప్రతి తండ్రి తన పిల్లలకు ఒక మాటుగాడు లాంటివాడు సంఘక్షేమం కొరకు క్షేమమే నా ప్రాణమని ఎంచి సంఘక్షేమం కొరకు ఆకాశ మందలు దేవుని తట్టు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి దైవచరుడు సంఘానికి ఒక మాటుగాడు లాంటివాడు ఈ రాత్రి వాక్యం వింటున్న దైవ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ ఇంటికి నువ్వు ఒక మాటుగత్తెగా బయలుదేరితే ఒక మాటుగాడిగా బయలుదేరితే అయిన ప్రార్థన పర్రాలుగా నువ్వు బయలుదేరితే ఈ సంవత్సరం ఓడిన చోటే దేవుడిని గెలిపించబోతున్నాడు అవమానం పొందిన చోటే రెట్టింపు ఘనత దేవుడు నీకి ఇపోతున్నాడు దేవుడు అలా ఇచ్చునుగాక ఒకసారి నా తట్టు చూడండి మిమ్మల్ని ఒక మాట అడుగుతా అయిలారా రోజు ఎనిమిది గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్నావు షే ప్రైజ్ కార్డ్ ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు అని నిన్ను అడిగితే నా పిల్లల కోసం అండి నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నేను కష్టపడుతున్నానండి మంచిది కష్టపడు నిన్ను అడిగే ఒక్క మాట రోజుకొచ్చి ఎనిమిది గంటలు కుటుంబం కోసం కష్టపడుతున్నావే రోజుకొచ్చి పది గంటలు కుటుంబం కోసం కష్టపడుతున్నావే నిన్ను అడిగే మాట ఆ రోజులో కనీసం నీ కుటుంబం కోసం ఒక్క గంటైన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా ఓ తండ్రులారా నా తట్టు చూడండి పిల్లలు పిల్లలు పిల్లలని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నావు నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి రే అనక పగలనక చెమటను రక్తాన్ని చెమట రూపంలో ధారపోస్తున్నావు కష్టపడుతున్నావు నిజమే నిన్ను అడిగే ప్రశ్న రోజుకొచ్చి పది గంటలు కష్టపడుతున్నావే పది గంటలు కష్టపడుతున్న ఒక తండ్రిగా నీ పిల్లల భవిష్యత్తు కోసం కనీసం ఒక్క అయినా దేవుని సన్నిధిలో మోకాళ్ళు నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వయా నేను నాలి చేసుకొని బతుకుతున్నాను నా పిల్లలు నాలాంటి స్థితిలో ఉండకూడదయ్యా నాకంటే ఘనమైన స్థితిలో ఉండాలయ్యా అని నీ పిల్లల కొరకు ప్రార్థించే తండ్రిగా నువ్వు ఉన్నావా అమ్మా నా తట చూడండి ఆదివారం ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు మంచిదే ఎప్పుడైనా శుక్రవారం సంఘంలో ఉపవాస ప్రార్థన జరిగితే ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు మంచిదే ఈ రాత్రి ఓ దైవజనుడిగా మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న మీలో ఎంతమంది ఐదు గంటల లోపు పడకల మీద నుంచి లేచి లేవటంతో కనీసం ఒక అర్ధగంట అయినా ప్రతిరోజు నా పిల్లల కొరకు నా కుటుంబం కొరకు ప్రతిరోజు వరుణోదయపు దినాన్ని లేచి కనీసం ఒక అర్ధ గంట అయినా నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా అని ధైర్యంగా ఎంతమంది తల్లు చేతులు ఎత్తగలరు సరే ఒకళ్ళు ఎత్తారు ఎత్తండి ఒకసారి ఐదింటిలోపు నేను పడకల మీద నుంచి లేస్తానయ్యా సూర్యుడు ఉదయించక మునిపే నా పడకల మీద నుంచి లేస్తానయ్యా అని ఎంతమంది తెల్ల ఎంతమంది తల్లులు పిల్లల కోసం పడకల మీద నుంచి లేచి ప్రార్థన చేస్తున్నారు థ్యాంక్ యూ మా ఈ టీవీ మీడియా వచ్చిన తర్వాత ఈ టీవీ మీడియా వచ్చిన తర్వాత సాయంత్రం అయిందంటే ఆ మధ్య ఒక ఆయన వచ్చి అంటున్నాడు అయ్యగారు మా ఆవిడకున్న సీరియల్ దయ్యం పోయేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు నేను ఆ దయ్యం పేరుంటాం అదే ఫస్ట్ ఏంటయ్యా దాని పేరు అన్న ఏం పేరమ్మా సీరియల్ దయ్యం వదిలేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు ఇదేం పేరు కొత్తగా ఉంది ఏ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ దెయ్యం అన్న అంటాడు ఆ దయ్యం మా ఆవిడ లోపటే ఉందండి ఏంటయ్యా మీ ఆవిడ లోపట ఉన్న దెయ్యం ఏమంటాడో తెలుసా ఇంట్లో దీపం వెలిగించడం అన్న మరిచిపోద్దేమో కానీ కార్తీక దీపం చూడకుండా ఇంట్లో దీపం వెలిగించడం అన్న అంటాడు అంటాడైనా అయ్యా మా మీద మనసు ఉంటుందో ఉండదో తెలియదు కానీ అయ్యా మనసు మమత చూడకుండా దాని మనసు అసలు ఆగదయ్యా మీలో ఎంతమంది ఈ సీరియల్కి ఎడిక్ట్ అయిపోయారు ఏ నామం పేరిట ఒకవేళ ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీరు టీవీ ఆన్ చేసి సీరియల్ చూడాలని ప్రయత్నం చేస్తే మీ టీవీలన్నీ మీరు అన్నట్టే జరుగునుగాక నేనల్లా నేనల్లా మీరు అన్నారు కదా మీరు అన్నట్టే జరుగును కాక ఎవరైనా సీరియల్ కోసం టీవీలు ఆన్ చేస్తే టీవీలన్నీ ఇప్పుడు సౌండ్ తగ్గింది అమ్మా నీ పిల్లలకు నువ్వు మాటుగత్తిగా బ్రతుకు ఓడిన చోటే ఈ సంవత్సరం దేవుడు గెలిపించబోతున్నాడు తల దించుకున్న చోటే నా దేవుడు నీ పైకెత్తబోతూ ఉన్నాడు ఏసైకి మహిమ గలుగును గాక దైవజనుడు సంఘం కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తే హోరేబు పర్వతం మీద దైవజనుడైన మోసే మాటుగాడిగా ఉండి చేతులెత్తితే మోసే చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయిలీలు గెలిచారు మోసే చేతులు దించినప్పుడు మోసే చేతులు దించినప్పుడు ఇజ్రాయేలీలు ఓడిపోయారు అద్భుతం మీ తక్కిలపాడు ప్రాంతాన్ని ప్రేమించి నిజంగానే దేవుడు తక్కెడ వేసి మంచి సావుకుని దేవుడు మీకు వరంగా దయచేశాడు చౌడయ్య గారు మంచి ఆరాధికుడు ఎక్కడున్నాడు అయ్యగారు మంచి పాటగాడు బా మంచి అయ్యగారు మీరు మావులో కాదు రెపకాక్క పరిచయం చేశారంటేనే దాని అర్థం అర్థమైపోయింది మంచి ఆరాధికుడు అద్భుతం ఆ దైవజనుడు చేతులు ఎత్తటం మీకు మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు దీవిన కారణంగా దేవుడు మారుస్తాడు అమ్మా నీ పిల్లలు గెలవాలంటే నీ పిల్లలకు నువ్వు మాటుగ్యగా మారాలి నీ దైవజనుడు గెలవాలంటే నీ సంఘానికి నువ్వు మాటుగత్తిగా మారాలి ఓ తండ్రి రెక్కలు మొక్కలు చేసి కష్టపడి సంపాదించడం మాత్రమే కాదు ఒక తండ్రిగా నువ్వు ప్రార్థించే ప్రార్థన పరుడువైతే ఓ తండ్రిగా నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లలను విజయోత్సవంతో దేవుడు ఊరేగించునుగాక ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను ముగింపులోకి వచ్చాను ఆఖరి క్షణాలు అది అమెరికా దేశం చైనా దేశం నుంచి బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చారు మైఖేల్ చాంగ్ అతని పేరు అద్భుతమైన టెన్నిస్ ప్లేయర్ పదిహేడవ ఏటే ఆ వింబుల్డన్ టెన్నిస్ గోల్డ్ మెడల్ సాధించాడు వాస్తవంగా చైనాకి అమెరికా దేశానికి బద్ధ వైర్యం అప్పటి నుంచి కూడా ఈ చైనా దేశస్తుడు అమెరికా దేశానికి వచ్చి అమెరికా దేశ ప్రజలను ఓడించి అమెరికా తరపు నుండి వింబుల్డానికి ఆటల పోటీలు పాలుంది ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు గోల్డ్ మెడల్ సాధించాడు నా తట్టు చూడండి ఇలా గోల్డ్ మెడల్ పట్టుకొని ఉన్నాడు గోల్డ్ మెడల్ పట్టుకొని ఉన్నాడు ఫస్ట్ ప్రైజ్ అతని వయసు జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండని మన భాషలో చెప్తాను నూనూకు మీసాల ఎవరు కుర్రోడు పదిహేడు సంవత్సరాల వయసులో దిగ్గజాలను మట్టి గరిపించి అఖండమైన విజయాన్ని సాధించి ట్రోఫీని ఇట్లా పట్టుకొని ఉన్నాడు ట్రోఫీని ఇట్లా పట్టుకొని ఉన్నాడు అందరూ ఏమన్నారు తెలుసా బాబు ఎంత చిన్న వయసులో ఎంత అద్భుతమైన విజయాన్ని నీవెలా సాధించగలిగావు నీ విజయాన్ని కలిగిన కారణం ఎవరు అంటే ఆయన సవినయంగా ఆయన చెప్పిన సాక్ష్యం యూట్యూబ్లో ఉంది మైఖేల్ ఛాంగ్గా ఆయన నిలవబడి ఏమని సాక్ష్యం చెప్తున్నాడో తెలుసా నా విజయాన్ని కలిగిన కారణాలు రెండు నెంబర్ వన్ నా విజయానికి కారణం నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నా విజయాన్ని కారణమయ్యాడు బలహీనులను బలపరిచే దేవుడు వెర్రివారిని జ్ఞానులు ఎదుట వేడుకగా ఊరేగించే దేవుడు బలహీనుడైన నన్ను దేవుడే నన్ను గెలిపించాడు నా విజయానికి కారణం మొట్టమొదట ప్రభు అయిన యేసు రెండవ కారణం నా తల్లి దేవుని సన్నిధిలో కాచిన కన్నీళ్లు నా తల్లి చేసిన ప్రార్థనే నాకు గొప్ప విజయాన్ని ప్రసాదం ఏంటయ్యా నీ తల్లి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత నా తట్టు చూడు ఏంటయ్యా నీ తల్లి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత అందరి తల్లుల కంటే నీ తల్లిలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఆ బిడ్డ తలం చెప్పాడు తెలుసా నేను కోర్టులో ప్రత్యర్థితో ఆట ఆడుతున్నంతసేపు ప్రత్యర్థితో పోరాడుతున్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుందయ్యా నేను కోర్టులో ప్రత్యర్థితో పోరాడుతున్నంతసేపు ఆసాడుతున్నంతసేపు ప్రత్యర్థి మీద గెలవాలని పోరాడుతున్నంతసేపు నా ఆట అయిపోయే వరకు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుందయ్యా నా తల్లి దేవుని సన్నిధిలో పోరాడిన పోరాటమే నా ఈ గొప్ప జయానికి కారణమైపోయింది అమ్మా పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక నీట్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు ఓ పబ్లిక్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళింది మొదలుకొని ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా దేవుని సన్నిధులు మోకరించి నీ బిడ్డ కొరకు నువ్వు పోరాడు మాటుగత్తిగా నువ్వు బ్రతికితే మాటుగాడిగా నువ్వు బ్రతికితే ఓడిన చోటే మన పిల్లలను దేవుడు గెలిపించటం ప్రారంభిస్తాయి నేను అత్యయానికి చెప్పట్ల తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఈ బాధ్యత ఈ కార్యక్రమం మీరు చేయకపోతే పిల్లల ఆత్మల విషయమే మీరు ఉత్తరవాదులు అవుతారు మిమ్మల్ని పురికొలపటానికి చెప్తున్నాను మీ ఎదుట నిలవబడిన నేనున్నాను కదా వాస్తవంగా నేనేమి హైదరాబాదులో పుట్టి పెరిగినోని కాదు నన్ను చూసి మీరు అయ్యారయ్యా హైదరాబాద్ అంటా హైదరాబాద్ అంటా హైదరాబాద్ ఏం కాదు మీకు దగ్గరలోనే మంగ్ వద్దులే మంగళగిరి అని ఉంది కదా మంగళగిరి ప్రక్కన మంగళగిరి దేవుని చేతిలో ఆయన కృపను బట్టి ఒక బలమైన పనిముట్టుగా నేను వాడబట్టానికి ఒకటి దేవుని కృప రెండోది నా సంఘబిడ్డలు చేసే ప్రార్థన దేవుడు నాకు ఇచ్చిన జీవిత భాగస్వామి సావుకురాలు చేసే ప్రార్థన వీటితో పాటు నన్ను కన్న నా తండ్రి గొప్ప ప్రార్థన పరుడు గొప్ప ప్రార్థన పరుడు నా తండ్రిని గురించి నేను సాక్ష్యం చెప్తా ఆయన భోజనం చేయని రోజు ఉంటుందేమో కానీ వాక్యం చదవని రోజు ఒక్కటి కూడా తను బ్రతుకులో ఉండదు నిద్రపోని రాత్రి ఉంటుందేమో కానీ రోజుకొచ్చి కమ్సే కమ్ మూడు పర్యాయాలైన దేవుని సన్నిధిలో ఈ వయసులో కూడా డెబ్భై నాలుగు సంవత్సరాలు ఈ వయసులో కూడా మోకాళ్ళుని ప్రార్థన చేయటం నేటి కూడా ఆయన మానలేదు ఆయన అంటాడు అయ్యా ఒక తండ్రిగా మీకు ఇవ్వగలిగింది ప్రార్థన తప్ప నా దగ్గర ఏముందయ్యా నేను చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళిన విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తూ ఉంటాడయ్యా నా తండ్రిని కూర్చి నేను ఎలా దేవుని కృపను బట్టి అతిశయంగా చెప్పుకుంటున్నాను ఓ తండ్రి ఓ తల్లి నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా నిన్ను గూర్చి ఎలా అతిశయంగా చెప్పుకునేటట్లుగా పడిపోయిన నీ ప్రార్థన బలిపేటాన్ని ఈ రాత్రి వాక్యం వింటుండగా పడిపోయిన నీ ప్రార్థన బలిపేటాన్ని మరలా తిరిగి నువ్వు కట్టుకుందవుగాక తిరిగి మరలా నువ్వు కట్టుకుందువుగాక నీ పిల్లలకు నువ్వు మాటుగత్తిగా మారితే నీ పిల్లలకు నువ్వు మాటుగాడిగా మారితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ఓడిపోయావో అక్కడే నా దేవుడిని ఉన్నాడు నువ్వు గెలవాలి మరలా ఈ మాట చెప్తాను నువ్వు గెలవటానికి పుట్టావు గెలవటానికే నువ్వు పుట్టావు అపజయానికి దేవుడు నిన్ను పుట్టించలేదు ఓడిపోవటానికి దేవుడు నేను పుట్టించలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏసు రక్తముతో విమోచించబడిన నీ బ్రతుకులో ఎక్కడ అడుగు పెట్టినా జయం జయం జయోత్సవంతో దేవుడు ఊరేగించున్న దాకా ఆఖరి మాట గుండెల్లో రాసుకోండి ఇంకా యూట్యూబ్లో చాలా వర్తమానాలు ఉన్నాయి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి షార్ట్ మెసేజ్ దరిదాపుగా రెండు లక్షల అరవై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రతిరోజు వర్తమానం దరిదాపుగా లక్ష ముప్పై వేల మంది ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచైనా దేవుని వాక్యం వింటారు మీకు అవకాశం ఉన్నప్పుడు విని ఆశీర్వదించబడండి ముగింపు దశకు వచ్చాను నా తట్టు చూడండి రైట్ ఐదు వేల మంది మాటుగాండ్రు అక్కడున్నారు ముప్పై వేల మంది యోధులు యుద్ధానికి వెళ్ళారు అరే మొన్న వచ్చిన శత్రువులే కదా ఎంత ఆఫ్ట్రాలని ఆవేశంతో తొందరపడి వీళ్ళతో యుద్ధం చేయటానికి హాయి పట్నస్తులు వచ్చారు పారిపోతున్నట్లుగా పారిపోయారు బైబిల్ రాయబడిన మాట ఏంటంటే యహోశువ తన నెత్తగా నాతో కలిసి చెప్పండి యహోశివ మరొక్కసారి యహోశివ తన నెత్తగా మాటుగాండ్రు బయలుదేరి హాయి పట్టణాన్ని తగలబెట్టిరి ఆకాశమునంటున్న పొగను చూసి హాయి పట్టణస్తులు భయకంపితులై అటు ఇటూ పారిపోతుండగా ఒక్కడూ మిగలకుండా అందరినీ హతం చేశారు ఇక నేను మీతో చెప్పబోయే ఒకే ఒక్క మాట ఏంటంటే యహోశువ తన చేయి చాపినప్పుడు యహోశువ చేతిలో ఏముందట అందరూ చెప్పాలి యహోశవా చేతిలో ఏముందట టకమని చెప్పండి మీకు తెలిసిన మాటే చెప్పే కదా ఆల్రెడీ యహోశుభ చేతిలో ఏముందట మిమ్మల్ని అడుగుతాను వెంటనే చెప్పండి యహోశువ గారి పేరేంటి నేను అడిగే యహోశువ మీ ఊర్లో ఉండే యహోశువ కాదమ్మా బైబిల్లో యహోశ్వ ఉన్నాడు కదా సారీ మరల అడుగుతున్నాను యహోస్వా చేతిలో ఏముంది యహోశవ గురువు గారి పేరేంటి మోషే మిమ్మల్ని అడుగుతా వాళ్ళు గురువు గారి పేరు మోషే కదా మోషే చేతిలో ఏముంది అందరూ చెప్పాలి ఇక్కడ అందరూ చెప్పాలి పెద్దగా అందరూ అందరూ చెప్పాలి థ్యాంక్ యూ అమ్మ యహోశవ చేతులో ఏముంది మోసా చేతులు మిమ్మల్ని అడుగుతా కర్ర పొదునైనదా ఈటి పొదునైందా మరల అడుగుతాను మోసా చేతుల ఏముంది తన శిష్యుడైన యహోషమా చేతుల ఏముంది మరొకసారి ఏముంది దీని అర్థం ఏంటంటే నాయకుడు కర్ర అయితే ఆ నాయకుడు నుంచి ఉద్భవించిన తర్వాత నాయకుడు ఈటిగా మారిపోయాడు ప్రైజ్ అలాట్ అంటే దీని అర్థం ఏంటంటే మొదటి తరములో మన పితరుల మీద ఉన్న భక్తి కంటే ఆ భక్తి పరుల గర్భాన పుట్టిన మనలోపట రెండంతల భక్తి కలిగిన వారిగా మనం మార్చబడాలి నా ప్రార్థన అయ్యా చౌడే గారు మీరు కర్ర అయితే ఆ తర్వాత మీ ద్వారా సేవ చేయబోయే మీ పిల్లలు ఈటిగా దేవుడు ప్రతిష్ఠించునుగాక ఆ బిడ్డను ఈటిగా దేవుడు వాడుకొనుగాక తండ్రి కర్ర అట్లా కానీ మిమ్మల్ని కర్రని మిమ్మల్ని తక్కువ చేయట్లేదయ్యా దేవుని ఆశ ఏంటంటే రెబకాక మీరు కర్ర ఆ తర్వాత ఈటిల తరం సంఘాలలో నుంచి లేచునుగాక ఈటిల తరం సంఘాలలో నుంచి లేచునుగాక ఎవన బిడ్లారా చూడండి ఒకవేళ మీ తల్లిదండ్రులు కర్ర లాంటి వాళ్ళైతే మా ఎంత ప్రార్థన పొర్రాలు తెలుసా అని చెప్పుకొని తృప్తి పట్టడం కాదు నేను ఒకటి ఉండాల్సిన మాట ఏంటో తెలుసా మా అమ్మ మీద నిలిచిన ప్రార్థన కంటే రెట్టింపు ప్రార్థన దేవుడు నా మీద కొమ్మరింప చేశాడయ్యా మా అమ్మ మీద ఉన్న భక్తి మా అమ్మతో ఆగిపోలేదయ్యా మా నాన్న మీద ఉన్న భక్తి మా నాన్నతో ఆగిపోలేదయ్యా మా అమ్మ నాన్నల మీద నిలిచిన భక్తి కంటే మించిన భక్తి దేవుడు నా మీద కొమ్మరించాడని ప్రతి యవ్వన బిడ్డ ఈ సాక్ష్యం చెప్పునుగాక ప్రతి బిడ్డ నోట నుంచి ఈ రాత్రి దేవుడి మాట పలికించును గాక ఎవరిని బిడ్డ ఏ మాట్లాడాలి నువ్వు మా అమ్మ మీద ఏ ప్రార్థన ఉందో మా నాన్న గుండెల్లో ఏ విశ్వాసం ఉందో మా అమ్మ నాన్న సారీ మా అమ్మ నాన్న మీద నిర్మించిన ప్రార్థన కంటే మించిన ప్రార్థన దేవుడు నా మీద కుమ్మరించాడయ్యా మా నాన్న కర్ర నేను ఈటగా మారిపోయా మా అమ్మ కర్ర నేను ఈటగా ప్రభు కొరకు నిలవబడ్డా దేవుని ప్రణాళిక ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటాడు మరొకసారి మాట చెప్తాను తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటాడు నిజమే ఏలియాని దేవుడు వాడుకున్నాడు ఏలియాని దేవుడు వాడుకున్న దానికంటే ఎలీషాని రెండంతల అభిషేకంతో దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు ఎవరిని బిడ్లారా ఒక మాట దేవుడిని అడుగు మా అమ్మ నాన్న కర్ర అయితే ఆ కుటుంబంలో బయలుదేరిన నేను ఈటిగా నీ కొరకు నిలవబడతానయ్యా ఈటగా నువ్వు నిలవబడితే ముగిస్తున్నా ఓడిన చోటే ఈ సంవత్సరం నా దేవుడు నేను గెలిపించబోతున్నాడు నిశ్చయంగా దైవ సావుకుని దగ్గరకు వచ్చి మీరు సాక్ష్యం చెప్తారు ఆ దైవజనుడు ప్రవచనమెత్తి చెప్పినట్లుగా రెండు వేల ఇరవై మూడులో ఎక్కడెక్కడ ఓడిపోయామో ఆ రంగాలన్నిటిలో దేవుడు మమ్మల్ని గెలిపించాడయ్యా బంధువుల మధ్యలో మా తల పైకెత్తాడయ్యా విజయోత్సవంతో మేము ఊరేగించబడ్డామయ్యా చాచే మా చేతులను ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాడని మీ నోట ఓ గొప్ప సాక్ష్యాన్ని దేవుడుంచునుగాక ఓడిన చోట దేవుడు మిమ్మల్ని గెలిపించునుగాక